మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ త్రీ ఎంపీ అభ్యర్థులు కావాలను లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట మెజారిటీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత బలమైన క్యాండిడేట్లు అంటే డబ్బు ఉన్న క్యాండెట్లే కాదు సార్ ప్రజాబలం ఉన్నటువంటి క్యాండిడేట్లు కూడా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు మా గుమ్మడి నర్సయ్య సార్ ఉన్నాడు ఆయనకు ఆదరణ చాలా ఎక్కువ గుమ్మడి నర్సయ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అవినీతి అనే మచ్చలేని ఒక మంచి లీడర్ ఆయన చూసి చాలా నేర్చుకోవాలి అటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు మరి మీకేమో పార్టీకి ఖర్చు పెట్టేటోడు పార్టీకి ఫండ్ ఇచ్చేటోడుకి టికెట్ ఇస్తారు మీరు అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి దయానీయం ఉన్న కొద్దిమంది పక్క చూపులు జంపింగ్ల పైన పార్టీల ఫోకస్ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ఒక్కో పార్టీని ఒక్కో కథ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ కూడా రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలవాలని చూస్తుంది జహీరాబాద్ పెద్దపల్లి మహబూబ్నగర్ నగర్ మహబూబాబాద్ లోక్సభ స్థానాలపై ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కొంత స్పష్టతగా కనిపిస్తుంది నల్గొండ ఖమ్మం భువనగిరి స్థానాల ఎక్కువ మంది స్ట్రాంగ్ లీడర్లు పోటీకి ఇంట్రెస్ట్ చూపుతుండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ తేల్చుకోలేకపోతుంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ నాగర్ కర్నూల్ హైదరాబాద్ చేవెల్లా సికింద్రాబాద్ మల్కాజ్గిరి మెదక్ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేష అన్వేషిస్తుంది బీజేపీకి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ చేవెల్లా నగర్ నాగర్ కర్నూలు భువనగిరి స్థానాల్లో బలమైన లీడర్లు ఉన్నారు టికెట్పై ధీమా ఉన్న బీజేపీ నాయకుల్లో కొందరు ఇప్పటికే ఫీల్డ్లోకి దిగి పనిచేసుకుంటున్నారు మహబూబాబాద్ హైదరాబాద్ జహీరాబాద్ ఖమ్మం నల్గొండ పెద్దపల్లి వరంగల్ స్థానాల్లో బలమైన లీడర్ల కోసం కమలం పార్టీ వెతుకుతుంది బీఆర్ఎస్కు కరీంనగర్ ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే గట్టి లీడర్లు కనిపిస్తున్నారు అయితే వారిలోనూ కూడా కొందరు పోటీకి ఇంట్రెస్ట్ చూపడం లేదు బీఆర్ఎస్లోని కొందరు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఆ పార్టీ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరగా నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు పార్టీల వారీగా స్ట్రాంగ్ లీడర్లు ఉన్న సీట్లు బీజేపీ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ భువనగిరి కాంగ్రెస్ జహీరాబాద్ పెద్దపల్లి మహబూబ్నగర్ మహబూబాబాద్ నల్గొండ భువనగిరి ఖమ్మం బీఆర్ఎస్ కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం సో ఇట్లా ఈ ఏరియాస్ మాత్రంలోనే ఈ నియోజకవర్గాలు మాత్రంలోనే మరి బలమైన లీడర్లు ఉన్నారట మిగతా దగ్గర లేరు ఆర్ టోల్ టెండర్లపై ఎంక్వైరీ బ్రాండెడ్ పేర్లతో బియ్యం దంద రాజేంద్ర నగర్ లో పదివేలకు పైగా బస్తాలో నిల్వ గోదాం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు స్టీమ్డ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్టు గుర్తింపు చూసిరా ఇంత దారుణం అంటే హెచ్ఎండిఏలో ఫైల్స్ గాయబ్ తనిఖీలో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ కు విరుద్ధంగా వెంచర్లు బిల్డింగ్స్ కు పర్మిషన్ ఇచ్చినట్లు నిర్ధారణ మైత్రివనంలోని హెడ్ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు ఏసీబీకి శివ బాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ ఫైల్ మొత్తం మార్చేసిండ్రా మంచి 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 సకల పోషాధికారులు ఉన్నాయి వీళ్ళకి మంచి కళలు ఇటువంటి థాట్స్ రావనుకుంటా కానీ వీళ్ళకి వచ్చినాయంటే మరి ఎంత మంచోళ్ళు వీళ్ళు బీజేపీలోకి నాగర్ కర్నూల్ ఎంపీ అమిత్ షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు ఆయన వెంట మరో ముగ్గురు ముఖ్య నేతలు పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి సూర్యాపేట జిల్లాలో ఆటోను ఢీగొట్టిన ఆర్టీసీ బస్ ఐదుగురు కూలీలు దుర్మరణం సిద్దిపేట జిల్లాలో కారు బైక్ ఢీకొని మరో ముగ్గురు మృతి డేంజర్ కెమికల్స్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏడు వందల కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అట్లనే రాష్ట్రంలోను కూడా హిమాచల్ పరిస్థితే లోక్సభ ఎన్నికల తర్వాత చూసినరా ఏమంటారు నే అన్నది కాదు రేవంత్ రెడ్డి గారు ఇది విన్నారా ఇది వింటున్నారా వినిపిస్తోందా మేమేమో మొత్తుకుంటుంటే మీరేమో వింటలేరు మీరు లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు అంటున్న లక్ష్మణ్ తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా ఇంత మాట అన్నారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుమ్మితే ఊడిపోయేలాగా ముక్కు ముక్కుతోటి పోలుస్తున్నాను సార్ నాకు అర్థం కాదు ఆ పార్టీ ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదని కమెంట్ సో ఎక్కడైతే అక్కడ అట్లా జరిగిందో ఇక్కడ కూడా గిట్లనే జరుగుతుందని చెప్ చెప్తున్నారు అనమాట వ్యూహాలు రచిస్తున్నారు రచిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లో హైడ్రామా కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుకు సర్కార్ బిజెపి ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్ కు ఆమోదం రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో మైనార్టీ మైనార్టీలో పడ్డ ప్రభుత్వం బలి పరీక్షకు ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ ఎమ్మెల్యేల బహిష్కరణతో జాగ్రత్త పడ్డ కాంగ్రెస్ సో ఇది సార్ పరిస్థితి సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ చుట్టూ మిమ్మల్ని ఒక చక్రంలో కూర్చోబెట్టినాడు కూర్చోబెట్టారు సో ఇవన్నీ కూడా మీరు ఎదుర్కోవాలంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఆలోచించాలంటే అంత స్ట్రాంగ్ ఆలోచించాలంటే